हाई फ्रेंड्स, वेलकम टू 9TV ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ టిప్స్. దిస్ ఇస్ యువర్ లక్కీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ యాజ్ యూజువల్ మీ అందాన్ని ఇంకాస్త పెంచేది. అది ఏదో కాదు, కీరా దోసకాయకి సంబంధించి. ఆ కీరా దోసకాయ గురించి మనం ఎస్టర్డే ఎపిసోడ్లో కంటికి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది, కంటి కింద నలుపు ఎంత తొందరగా తగ్గిపోతుంది అనే విషయం గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. మరి కంటితో పాటు ఇది మీ శరీరానికి కూడా, శరీరానికి సంబంధించిన వాటిని కూడా తగ్గిస్తుందంటే మీరు నమ్ముతారా? నమ్మక తప్పదు. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఓకే ఫ్రెండ్స్, మరి కీరా దోసకాయకి సంబంధించి మనం ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని కంటి పైభాగంలో పెట్టుకోమని చెప్పాను. అలాగే కీరా దోసకాయని మీరు తిన్నట్లయితే అది న్యాచురల్గా మీ బాడీని ఎంతో చక్కగా ఉపయోగపడేలా చేస్తుందన్నమాట. మీ బాడీలో హీట్ శాతాన్ని తగ్గిస్తుంది, అలాగే మీ శరీరంలో ఉష్ణోగ్రత శాతం తగ్గించడంతో పాటు మీ ఫేస్పై ఒక మంచి గ్లోన్ తీసుకొస్తుంది. ఆ కీరా దోసకాయ పెచ్చు తీసేసి దాన్ని చక్కగా జ్యూస్ లాగా చేసుకుని దానిలో ఒక చెంచా తేనెని అండ్ ఒక స్పూను నిమ్మకాయ రసాన్ని కనుక మీరు వేసి కలుపుకుని డైలీ కనుక మీరు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నట్లయితే అది మీ జీర్ణ వ్యవస్థకి ఎంతగానో ఉపయోగపడుతుంది, మీ శరీరంలో నుంచి కూడా న్యాచురల్గా గ్లోన్ తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కీరా దోసకాయ మన శరీరాన్ని చాలా మార్చేస్తుంది. ఫేస్ మీద కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే ఫేస్ మీద ఉండే మచ్చలు, నల్లటి వలయాలు, అలాగే ఎప్పటి నుంచో దాగి ఉన్నటువంటి ముడతలు కూడా మాయం చేసుకోవచ్చు. ఈ కీరా దోసకాయ న్యాచురల్గా దొరికే ఒక మంచి ప్రొడక్ట్, హెర్బల్ ప్రొడక్ట్గా కూడా న్యాచురల్గా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మీకు ఇంట్లో దొరికే ఈ చిన్న ఇంగ్రీడియంట్తో మీరు చక్కగా మీ ఫేస్ మీద ఉండే మచ్చలు, నల్లటి వలయాలు, అలాగే బాడీలో ఉండే ఉష్ణోగ్రతను కూడా తగ్గించుకోవచ్చు. చక్కగా కీరా దోసకాయని మిక్సీలో వేసేసి ఆ వాటర్ని తీసుకోవడంతో పాటు ఆ పేస్ట్ తిన్నా సరే కొంచెం మిక్సీలో వేసుకుని గుజ్జులాగా చేసేసుకుని స్పూన్లో ఒక షుగర్ వేసుకుని తిన్నా కూడా మీకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, కీరా దోసకాయ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అది మన శరీరానికి ఎంతో మంచిని చేస్తుంది. ఈ విషయం మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా వాడి మీ ఒక ఫీలింగ్స్ని కింద కమెంట్ రూపంలో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.